హలో హలో ఫ్రెండ్స్, నేను కిరణ్కాంత్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు క్యారెట్ కర్రీ ఎలా చేయాలి మీకు చూపిస్తున్నానండి. క్యారెట్ అండి, ఇవన్నీ కోసి ముక్కలు పెట్టుకున్నాను. టమాటాలండి, 6 టమాటాలండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ అండి, 1 ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ గట్టి ఆయిల్ వేస్తున్నా. నూనె బాగా కాగినాకండి ఇగోండి ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నా. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇగోండి ఉల్లిపాయలు వేగిపోయాయి. ఒక క్యారెట్ కూడా వేస్తున్నానండి. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒకసారి తిప్పాలండి బాగా. అల్లం వెళ్ళిపోయేస్తున్నాను. తర్వాత ఉప్పు వేస్తున్నాం. ఉప్పు పసుపు కారం వేస్తానండి, 2 చెంచాల కారం. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచి పొడి అండి 1 చెంచా వేసుకుంటున్నాను. బాగా ఇవ్వండి. క్యారెట్ కర్రీ రెడీ అయిపోయిందండి, మగ్గిపోయింది. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ దోశలో కానీ కూడా వేసుకుని తినొచ్చండి. చాలా కాలుష్యం ఉంటుంది. ఇలా చేసుకుంటే స్పైసీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. ఇలా ఇవ్వండి, విటమిన్స్, కాల్షియము అన్నీ ఉంటాయండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకుని మీ ఇంట్లో కూడా మీ అందరికీ పెట్టండి. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.